ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలి. షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం రైతులపై అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణ ముఖ్య కూడలిలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రైతులతో కలిసి డప్పులతో ర్యాలీ నిర్వహించి ప్రధాని నరేంద్ర మోడీ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వెంటనే రైతు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కూలీలు కానీ అదే విధంగా ట్రాక్టర్లు కానీ అమాలీలు కానీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లు కానీ చాలామంది వ్యవసాయ ఉత్పత్తుల మీదే చూస్తున్నారు. వ్యవసాయం చేసుకొని భారతదేశ ప్రజలకు జీవనాధారమైన ఆహారాన్ని అందిస్తున్నారు. ఇటువంటి ఆహారాన్ని అందించే రైతులపై కేంద్ర ప్రభుత్వం వచ్చేది చాలా ఘోరంగా ఉన్నది. ఇంతకుముందే చట్టాలకు మీద వ్యతిరేకంగా అక్కడ ఉత్తరాదిని కానీ ఇక్కడ కానీ రైతాంగం అంతా తిరిగిపోయి ధర్నా చేసినందుకు చాలా మంది రైతులు చనిపోయిన తర్వాత ఇప్పుడు చట్టాలను ఉపయోగించుకున్నారు. ఎక్కువ సమర్థించుకున్న కేంద్ర ఇప్పుడు ఆలోచించుకుని మంచి కావాలి చట్టాలని దాని అదేవిధంగా ఈ రోజు కూడా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాకముందు రైతాంగ పరిస్థితి అట్లానే ఉంది. లేక గ్రౌండ్ లేక వాటర్ లేక నీళ్ళు లేక బోర్డు నడవక బోర్డు నడిచి కరెంట్ లేక నానా ఇబ్బందులు ఇక్కడ రైతాంగం నానా ఇబ్బందులతో జీవిస్తుంది రైతాంగం తెలంగాణ రాష్ట్రం. ఎప్పుడైతే గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అదేవిధంగా రైతులకు ప్రపంచంలో భారతదేశం లెక్క లేదు ఇక్కడ లేదు ప్రపంచం లెక్క లేదు రైతు బంధిస్తుంది రైతుకు పెట్టుబడి ఇస్తుంది రైతులు పెట్టుబడి లేక చాలా ఇబ్బంది పడుతుంది. పెట్టుబడి టైంలో రైతు పంటలేసే టైంలో పెట్టుబడి ఉంటే వాళ్ళకి బాగుంటారని తీసుకుని రైతుకు పెట్టుబడి రైతు బంధిస్తుంది. రైతు ఏ కారణంతో చచ్చిపోయినా ప్రతి ఒక్క రైతు పేరుగా ఎల్ఐసీలో ఇన్సూరెన్స్ కట్టి చచ్చిపోయినా ఇలా లోపలే 5 లక్షల రూపాయలు వస్తున్నాయి రైతులు. ఏలాంటి పైరు కానీ దరఖాస్తు కానీ ఏ దండం పెట్టే లేకుండా ఆ చరిత్ర కేసీఆర్ గారు చేశారు. మిషన్ పై కాక భగీరథ ద్వారా ఏదో నల్ల మంచిని తాయి మంచిని తెస్తున్నారు. దాని ద్వారా అనుకో చంద్రగా చంద్రుని వర్షాలు వాళ్ళకి చంద్రుని దానికి అనుకొని గ్రౌండ్ వాటర్ లెవెల్ చాలా పెరిగిపోయింది. అది విస్మరించి మేము వడ్డీ ఎక్కున్నామంటే మరి వడ్డీ ఏం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఎక్కడ ఏం చేయాలి పోయినా సరే మేము వడ్డు కానీ కొని గోదావరి సైతం దొరకక చాలా ఇబ్బంది పడడం గోదావరి మొత్తం నిండిపోయి ఈసారి వాడిన చాలా ఇబ్బంది పడుతున్నాం. మరి ఆ ఎఫ్సీ ఆ గోదావరి కేంద్ర ప్రభుత్వం మనం పోతే ఆ వడ్డని గొర్రెని ఏం చేయాలి వడ్డని ఎక్కడ చేయాలి రైతులతో బతకాలి కాబట్టి ఎన్నిసార్లు విన్నవించుకున్నా కేంద్ర మన రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులు కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారితో ఆరా మన వ్యవసాయ మంత్రితో ఎన్నిసార్లు విన్నవించుకున్నా వాళ్ళ లోపల చెల్లలేదు. మన హైదరాబాద్ లో ధర్నా చేసినాడు అన్ని బోర్డు సమృద్ధిగా నీళ్లు వస్తున్నాయి. 24 గంటల కరెంట్ కేసీఆర్ ఇచ్చాడు కాబట్టి అందరూ రైతాంగం సుఖంగా అందరూ పంటలు వేసుకున్నారు. మన శాతనియోజకవర్గం యొక్క సంగతి చెప్తున్నా రంగారెడ్డి జిల్లాలో వండిన వరిధాన్యం కన్నా సగానికి ఎక్కువ వరిధాన్యంలో సగానికి ఎక్కువ మన శాతనియోజకవర్గంలో పని మరి వరి వండించిన రైతులు వరి అయితే అమ్ముకున్నాలి వరి కొనాలిగా ఒడ్డు కొనాలిగా ఆ ఒడ్డు కొన బాధ్యత ఏమని మన రాష్ట్ర ప్రభుత్వం కొంటే ఎఫ్సీఐ ద్వారా కేంద్ర ప్రభుత్వం కొనాలి. మేము కొనమంటే ఎట్లా మరి కొనాలి మన బాధ్యత కప్పుకునేది రాజ్యాంగ ప్రకారం మనం కొనాలిగా ఎఫ్సీఐ మంచి మంచి గోదాములు ఉంటాయి టెక్నికల్ గా అన్ని అంగులతోటి గోదావరి.